స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నాటి సంఘటనలు అజ్ఞాత స్వాతంత్ర వీరులను ఒక్కసారి స్మరించుకుందాం మాకొత్తి తెల్ల దొరతనము దేవా మాకొత్తి తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మాకొత్తి తెల్ల దొరతనము ఈ పాట ఎంతో మధురంగా దేశభక్తి ప్రపూరితంగా ఉంది అని గ్రహించి భాష రాకపోయినప్పటికీ కూడా మహాత్మా గాంధీ గారు ఈయనను తన సబర్మతి ఆశ్రమానికి పిలిపించుకొని విని ఆనందించి ఆశీర్వదించి పంపించారు ఎవరి ఈయన స్వాతంత్ర సమరయోధుడు త్యాగధనుడు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ క్రీస్తు శకం 1893 జూలై 14వ తేదీ బోనెపాడు నరసన్నపేట శ్రీకాకుళం జిల్లాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు 18 డిసెంబర్ 1952లో మద్రాసులో నిరుపేదగానే మళ్ళీ కన్నుమూశారు ఆయన జీవితమంతా కూడా స్వాతంత్రోద్యమానికి అంకితం చేయబడ్డది ఆయన తల్లిదండ్రులు గరిమెళ్ళ వెంకట నరసింహం శ్రీమతి సూరమ్మ గారు గాంధీజీ పిలుపు మేరకు ఆయన సమస్తము త్యాగం చేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఒకసారి ఒక సంవత్సరం మరొకసారి 2.5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను అనుభవించారు ఆయన ఎక్కువగా ప్రసిద్ధి కావడానికి కారణం ఆయన రచించినటువంటి గీతం మాకొద్ది తెల్ల దొర తనము ఇది చాలా దీర్ఘమైనటువంటి గీతం కొన్ని వందల పంక్తులు ఉంటుంది ఈ పాటను మహాత్మా గాంధీ గారు స్వయంగా తన సబర్మతి ఆశ్రమానికి విని పిలిపించుకొని తెలుగు భాష రాకపోయినప్పటికీ కూడా వీరు ఈ గీతం మాత్రమే కాకుండా ఇంకా చాలా రచించారు అందులో స్వరాజ్య గీతాలు హరిజన గీతాలు ఇంకా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు దేశభక్తిని గురించి రచించినటువంటి ఒక గ్రంథానికి తెలుగు అనువాదం ఇంకా తిరుక్కురల్ తల్లికోట ఇలాంటి చాలా గ్రంథాలను ఆయన రచించారు ఇవాళ మనకు ఆ గ్రంథాల పేర్లు కూడా తెలియవు అంతేకాకుండా ఆనాడు సుప్రసిద్ధమైనటువంటి పత్రికలు ఏవైతే ఉన్నావో ఆంధ్రపత్రిక ఢంకా భారతి ఇంకా ఆనాడు దేశాన్ని ఉర్రూతలోపించినటువంటి కృష్ణాపత్రిక వంటి సుప్రసిద్ధమైన పత్రికల్లో వీరి దేశభక్తి ప్రపూరితమైనటువంటి రచనలన్నీ కూడా పడుతూ ఉండేవి అలాంటి మహాపురుషుని పేరు ఇవాళ అనాదృతమైపోయింది అన్సంగ్ అండ్ అన్వెప్ అన్నట్లు 1952 ప్రాంతంలో అంటే స్వాతంత్రం వచ్చిన తరువాత తిండికి కూడా గతి లేకుండా మద్రాసులో ఒక చిన్న పూటకూలి హోటల్ పెట్టుకొని పావలా హోటల్ అంటారు దాన్ని అంటే పావలా ఇస్తే భోజనం పెట్టేవాడు దాని మీద ఏమన్నా ఉంటే ఒక పూట తినేవాడు లేకుంటే లేదు అలా ఆ స్వాతంత్ర సమర యోధుడు కన్ను మూశాడు మిత్రులారా గరిమెళ్ళ సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆనాడు అనగా స్వాతంత్రోద్యమ కాలంలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నారు వారిని ఒక్కసారి గుర్తు చేసుకొని వారికి శ్రద్ధాంజలి సమర్పిద్దాం మాకొద్ది తెల్ల దొరతనము దేవా మాకొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మాకొద్ది తెల్ల దొరతనము దేవా మాకొద్ది తెల్ల దొరతనము 12 దేశాలు పండుచున్నగాని పట్టేడన్న మెలోప మండి ఉప్పు ముట్టుకుంటే దోస మండి నోట మట్టి గొట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి మాకొద్ది తెల్ల దొరతనము దేవా మాకొద్ది తెల్ల దొరతనము ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు మాధు మూట ముల్లెయు దోచుతాడు ఆలిమెళ్ళో పూసలు తెంచుతాడు మా కంట్లో దుమ్ము వేసి కాటికి దరి చేర్చాడు మాకొద్ది తెల్ల దొరతనము దేవా మాకొద్ది తెల్ల దొరతనము గాంధీ టోపీ పెట్టి పాఠశాలలకు రావద్దంటాడు రాట్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు రాజద్రోహమంతా రాట్నములో ఉన్నదంట మాకొద్ది తెల్ల దొరతనము దేవా మాకొద్ది తెల్ల దొరతనము
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నాటి సంఘటనలు అజ్ఞాత స్వాతంత్ర వీరులను ఒక్కసారి స్మరించుకుందాం।